హాయ్ గైస్, చాలా మంది కాల్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అయితే ఇక్కడ చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే, మాకు పట్టా కంటే పొజిషన్ లో తక్కువ ఉంది, అది మీరు తీసివేయగలుగుతారా అని అడుగుతున్నారు. ఆ సర్వే నెంబర్ లో మాకు ఎక్స్టెండ్ ఉన్న కంటే పొజిషన్ మీద తక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు, అది మీరు తీసివేయగలుగుతున్నారా అంటే, అది మనము ప్రైవేట్ కి వచ్చి టీపన్ యూజ్ చేసుకుని ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు ఎట్ సైడ్ వెళ్తుందో మేము ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేసి ఇవ్వగలుగుతాము. బట్ అవతల వాళ్ళ దాంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉండదు మాక్సిమం. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం చేస్తే చేస్తాం, లేకపోతే డైరెక్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ సేవలో ఎఫ్లైన్ పిటిషన్ అప్లై చేసుకుని అది తీసుకెళ్లి ఎంఆర్ ఆప్షన్ సబ్మిట్ చేయండి. అప్పుడు మండల సర్వే గారు మీ దగ్గరకు వచ్చి మీ సర్వే నెంబర్ ప్రకారం మీ పొజిషన్ ఎక్కడ వరకు నుంచి ఎక్కడ వరకు ఉంటుందో ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చూపిస్తాడు అనమాట. చూపించిన తర్వాత మీ ల్యాండ్ ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు సర్వే అయిపోయిన తర్వాత తొంచమే పైన పంచనామా రెండు ఇస్తారు, వాటిని యూజ్ చేసుకుని మీరు మీ ల్యాండ్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇన్సైడ్ లో మీ సర్వే నెంబర్ లో పార్టీషన్స్ ఏమైనా ఉంటే మనం పార్టీషన్ చేసిస్తాము. అయితే గవర్నమెంట్ సర్వే నుంచి వాళ్ళు మాక్సిమం పార్టీషన్ చేసివ్వరు, ఓన్లీ వాళ్ళ సర్వే నెంబర్ చూపించి వెళ్ళిపోతారు. తర్వాత మనం పార్టీషన్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ మనము ప్రైవేట్ గా వచ్చి టీపన్ సర్వే యూజ్ చేసుకుని మనం మీ ల్యాండ్ ని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. బట్ వాళ్ళు మీకు క్లెయిమ్ చేయడానికి మీకు అవకాశం మాక్సిమం ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ మీరు సర్వే చేయించుకొని క్లెయిమ్ చేసుకోండి. పార్టీషన్స్ ఇన్సైడ్ మనం చేసుకోవచ్చు తర్వాత. ఇది గుర్తుపెట్టుకోగలరు. థ్యాంక్ యూ అండి.